హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా కారంపూడి సిఐ నారాయణ స్వామిపై ఈసీ చర్యలు తీసుకుంది సిఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది అనంతరం నారాయణ స్వామిపై సీఈఓ మీనా సీట్ విచారణకు ఆదేశించారు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు నారాయణ స్వామిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా కారంపూడి సిఐ నారాయణ స్వామిపై ఈసీ చర్యలు తీసుకుంది సిఐ నారాయణ స్వామిని విధుల నుంచి తప్పించింది అనంతరం నారాయణ స్వామిపై సీఈఓ మేన సీట్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు అశోక్ అప్డేట్స్ ఏంటి నారాయణ స్వామి పైన ఈసీ చర్యలు తీసుకుంది అట్ ద సేమ్ టైం సిట్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది అప్డేట్స్ ఏంటి కారంపూడి నారాయణ స్వామిపై ఈసీ చర్యలు చేపట్టింది పూర్తిగా తనపైన తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు దాంతోపాటుగా తప్పుడు కేసులు పెట్టారు గతంలో పది రోజుల క్రితం ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీలు గనక కేసులు సంఘటన జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీన కేసులు నమోదు చేశారు దాని కాబట్టి ఖచ్చితంగా గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో పాటు పల్నాడు ఎస్పీ గార్గే మల్లిక గార్గే అలానే కారంపూడి సిఐ పైన నారాయణ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఆ ప్లేసుల నుంచి మార్చాలంటూ ఎన్నికల కమిషన్కు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక మెమొరాండం సమర్పించారు దానిపైన ఎన్నికల కమిషన్ స్పందించలేదు దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు నేను ఇచ్చిన వినతి పైన స్పందించలేదు దీన్ని చట్ట విరుద్ధంగా భావించి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టును ఆదేశించారు దీంతో కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపై చర్యలు తీసుకోవాలి ఇరవై నాలుగు గంటలపై గంటలలోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటారో తెలపాలంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే నారాయణ స్వామి కారంపూడి సిఐగా పనిచేస్తున్న నారాయణ స్వామిని విధుల నుంచి తొలగించింది దాంతోపాటుగా నారాయణ స్వామిపై సిట్టు విచారణకు ఈసీ ఆదేశించింది దాంతోపాటుగా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అలానే ఎస్పీ పల్లాడి ఎస్పీ పైన ఏమైనా మీకు స్పష్టమైన ఉంటే మాకు ఇవ్వండి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ తెలిపింది దీంతో పూర్తి స్థాయిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మరికొన్ని ఎవిడెన్స్ ను కూడా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకటే చెబుతున్నారు పోలీసులు పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించడం తప్పుడు కేసులు పెట్టడం పూర్తి స్థాయిలో ముందున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా పదే పదే ఎన్నికల సంఘాన్ని కోరారు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు కోర్టు ఈ రోజు నారాయణ స్వామిపై సిఐ నారాయణ స్వామిపై చర్యలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది కార్తీక్